ఇప్పుడే వంగుతా ఉండే కొమ్మలన్నీ. స్టేకింగ్ అయితే చేయాలనుకున్నా, చేసేయండి స్టేకింగ్ చేసేయండి. చెట్టు కూడా అప్పుడుకి ఇప్పుడుకి తేడా ఉండలే ఓవరాల్గా. ఏమున్నా స్లరీ వదులుతున్న వాళ్ళ తోటలో ఆ గ్రీన్నెస్సే వేరు బా తోటలో. ఈ లీవ్ లీఫ్ గ్రీన్నెస్, ఇంత గ్రీన్నెస్ ఎవరివి లేవు. స్లరీ ఎవరైతే వదులుతున్నారో, స్లరీ అయితే వదలే కంటిన్యూగా మనం ఫాలో అవుతానే ఉంటాం. నెక్స్ట్ లెవెల్లో ఉండాలి స్లరీ వదిలే తోటలు అంటే ఇంకా బాగా వదులుతాం కాబట్టి మొత్తం అంతా లోపలే సెట్ అయింది. ఇది వెనక్సారి వచ్చింది, ఎంత స్ట్రాంగ్ ఉంది. బాగుంది, స్ట్రాంగ్గా ఉండేవి. వెనక్సారి వచ్చింది ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది అంటే వర్షం వచ్చి బాగా కూల్ అయింది. వర్షం వస్తుంది, రెండోది ఏమంటే లేట్ అయిన తర్వాత అది మనం ఇత్రిల్ స్ప్రే చేస్తాం కదా, ఆ ఇత్రిల్ ఎఫెక్ట్ బ్రేక్ అయిన తర్వాత వచ్చే ఫ్లవర్ స్ట్రాంగ్గా వస్తుంది. ఓవర్లోడ్ ఇది ఉన్నాయి అట్లా కొన్ని చెట్లే రాంది మరి ఏదన్నా మొత్తం సెట్టింగ్ అవుతుందో లేదన్నా అవుతుందో కాదా. అసలు పువ్వు కానీ చాలా నాకు సైజులు ఇప్పుడు కానీ డౌటే బ్రదర్ బాబు. సైజులు ఇప్పుడు అదే ఇది దానిపైనే వర్క్ చేయాలి మనం, సైజు పైన. మీది ఆయనకంటే కూడా మీది లీఫ్ సైజ్ బాగుంది, మీది కొంచెం చిన్నది ఉంది లీఫ్ సైజ్. ఇదంతా ఓవర్లోడ్ అయింది. ముందుగా లేవా ఎక్కువ ఉండే స్లరీ ఎన్నిసార్లు పోయింది ఇప్పటికే? స్లరీ వచ్చేసి మీరు రెండు స్లరీలు రాయించినారు కదా, అది ఒక్కొక్కసారి వదిలినా. ఇది మామూలు మూడోది, మూడో స్లరీ చేయలే? చేసినా మూడు స్లరీలు చేసినా. మూడోది వదలలేదా? వదిలినా, అన్ని వదిలినా. ఇప్పుడు మామూలు చెక్కలు అన్నీ వేసినాను చూడు, అది ఇప్పుడు అది ఇది రెండో రౌండ్ విడిస్తాను. అవి రెండు ఒక్కోసారి అయిపోయింది, అది రేపు నుండి కంటిన్యూ విడిస్తారు. రేపు మొన్న మీకు 2 times అయింది సెట్టింగ్, ఇక 2 సార్లుగా జరిగింది. ఇప్పుడు ఫ్లవర్ వచ్చింది, అది డబుల్ ముద్దులు కొట్టాం కదా. లీఫ్ సైజ్ చూడండి ఎంత పెద్దది ఉంది, ఒకవేళ అంత ఉంది. సైజులు నాకు డౌట్ వస్తాయా రావా అనేది కొంచెం. వస్తాయి ఇప్పుడు స్టార్టింగ్లో అట్లే కనపడుతుంది మీకు,